డోంట్ కేర్ అంటున్న మంత్రులు, జగన్ ఆదేశాలు బేఖాతరు. టీడీపీ హయాంలో మంత్రుల పేషీల్లో పనిచేసిన సిబ్బందిపై పలు ఆరోపణలు రావడంతో వారిని నియమించుకోవద్దని కొత్త మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను చాలామంది మంత్రులు ఫాలో అవుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన ఓఎస్డీలు, పిఎస్లు, పిఏలను నియమించుకోవద్దని కొత్త మంత్రులకు కేబినెట్ ప్రమాణ స్వీకారం వెంటనే జగన్ ఆదేశించారు. అయినప్పటికీ ఒకరిద్దరు ఆ ఆదేశాలను అతిక్రమించడంతో తన సలహాదారు అజయ్ కల్లం ద్వారా మరోసారి మంత్రులందరికీ లిఖితపూర్వకంగానే సీఎం ఆదేశాలు జారీ చేయించారు. అయినా సరే మంత్రుల తీరులో మార్పు లేదు. జగన్ కేబినెట్లోని 13 మంది మంత్రులు గతంలో టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందినే నియమించుకున్నారు. టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు కూడా ఇప్పుడు కొత్త మంత్రుల వద్ద కొలువు సాధించడంపై ప్రభుత్వ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇలా పేషీల్లో స్థానం సంపాదించిన వారిలో పిఎస్లు, పిఏలు కూడా ఉన్నారు. ఇలా సీఎం ఆదేశాలకు విరుద్ధంగా సిబ్బందిని నియమించుకున్న పేషీల్లో ఆర్థిక శాఖ కూడా ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎంఓకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్నట్లు సీఎంఓ వెల్లడించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు సబ్జెక్టు మీద బాగా అవగాహన ఉంది. కానీ గత 5 ఏళ్లలో టీడీపీ వైసీపీని ఎలా ఇబ్బంది పెట్టింది, ఏ అధికారులు జగన్ను, వైసీపీ నాయకులను టార్గెట్ చేసి బాధలు పెట్టింది ఆయనకు తెలిసినట్లు లేదు. అందుకే జగన్ను నానా ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబును మించి శ్రమపడ్డ అధికారులను ఏరికోరి బుగ్గన తన శాఖలోకి తీసుకున్నందుకు వైసీపీ అభిమానులు బాధపడుతున్నారు. ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మంత్రుల వద్ద పనిచేస్తున్న సిబ్బంది వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం సేకరిస్తోంది. ఆ వివరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుంచుతామని అధికారులు చెబుతున్నారు.